పెద్దలు జానారెడ్డి గారికి, పెద్దలు జబ్బిరెడ్డి గారు, పొన్నా లక్ష్మయ్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమారు, అలాగే మా సహచర పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు, అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మరో సోదరుడు విశ్వేశ్వరరెడ్డి గారికి, మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గెలిపించిన మా భువనగిరి నియోజక ప్రజలందరికీ, ముఖ్యంగా మా పెద్దలు జానారెడ్డి గారితో సహా మా జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తప్పకుండా ముగ్గురమే ఉన్నా మా ఇద్దరు సోదరులు తక్కువ మెజార్టీతో ఓడిపోయిన మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ ఎంతో తేడా కనిపించింది. గతంలో 14 మంది పార్లమెంట్ సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా పోరాటం చేయలేదు, సాధించలేదు. కానీ మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ముగ్గురం పార్లమెంట్ సభ్యులు నిరంతరం పార్లమెంట్లో బయట లోపల ప్రభుత్వం మీద ఒత్తిరేస్తూ, విభజన చట్టంలో ఉన్న ముఖ్యమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, ఇంకా కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడంలో పోరాడతామని ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే కాలం తప్పకుండా కాంగ్రెస్ పార్టీదే మనది. ఏ పార్టీకి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఏ మూలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా ఉన్న శాసనసభ్యులు, మా సీనియర్ నాయకులతో సలహా, వారితో పాటు మేము కూడా అండగా ఉండి పార్టీకి అండగా ఉంటామని, మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మంచి స్థానాలు రాబోతున్నాయి మాకు తెలిసిన ప్రకారం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ ముగ్గురం పార్లమెంట్ సభ్యులమే కాదు అందరం నాయకులను కలిపి బాగా కష్టపడి మంచి స్థానాలు సాధించే విధంగా పార్టీకి అండగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మా పార్టీ నాయకులకు నిరుత్సాహపడద్దు. గతంలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా 26 స్థానాల నుంచి మళ్ళా 2004లో అధికారం చేపట్టడం జరిగింది. మళ్ళా 15 అధికారంలో ఉన్నాం మనం. అధికారం వస్తుంది పోతుంది కానీ కాంగ్రెస్ పార్టీని ఇలా ఆయన ఎమ్మెల్యేలు కొన్నంత మాత్రాన మనకు నష్టం జరగలే, లాభం జరిగింది. అలా చూసినాం మనం, ఈ ఎన్నికలే ప్రూఫ్ అది. 11 మంది శాసనసభ్యులు పోతే ఏ ముగ్గురం పార్లమెంట్ సభ్యులం, ఇంకో ఇద్దరు స్వల్ప మెజార్టీ అంటే దాదాపు 30-40 స్థానాల్లో ఇవాళ బలంగా ఉన్నది పార్టీ. మా పూర్తి నమ్మకం ఉన్నది, మీ అందరి ఆశీర్వాదం. మేము కూడా ఒక కార్యకర్తలాగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.